హలో ఫ్రెండ్స్, ప్రజెంట్ అనంతపూర్ టవర్ క్లాక్ బ్రిడ్జ్ కింద ఉన్నాం. ఈ టవర్ క్లాక్ బ్రిడ్జ్ కింద వచ్చి అండర్ పాస్ వర్క్ అయితే జరుగుతుంది. యూ డ్రాప్ అనేది స్లాబ్ వేస్తున్నారు. కట్టెల వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది, స్లాబ్ వేస్తున్నారు. అలాగే అవతల పక్క పీటీ సైడ్ ఏం వర్క్ జరుగుతుంది, ఈ యూ డ్రాప్ దగ్గర ఏం వర్క్ జరుగుతుంది, ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. అలాగే ఈరోజు సారీ నిన్న అనంతపురానికి శివాజీ గారు వచ్చారు, ఆ వీడియో కూడా అప్లోడ్ చేసినాను, చూడండి. హలో ఫ్రెండ్స్, ప్రజెంట్ అనంతపూర్ టవర్ క్లాక్ బ్రిడ్జ్ కింద అండర్ పాస్ బ్రిడ్జ్ కింద అవుతున్నాం. ఈ అండర్ పాస్ బ్రిడ్జ్ వర్క్ అనేది ఇక్కడైతే మొట్టంతా క్లీన్ చేసేసారు. సో అలాగే యూ డ్రాప్ వచ్చి స్లాబ్ వేస్తున్నారు, చూడొచ్చు. సారీ స్లాబ్ వేయలేదు, కడ్డీలన్నీ కట్టేసినారు. సైడ్ వాలు పైన అంతా మొత్తం కడ్డీలు అయితే కట్టేసినారు. అలాగే సెంటరింగ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయినట్టుంది. నాకు తెలిసి ఒక 2-3 రోజుల్లో స్లాబ్ వర్క్ అయ్యచ్చు. చూడొచ్చు జనరేటర్ కూడా ఆడుతుంది. మళ్ళీ కొద్దిగా స్లో చేసినారు వర్క్, అంటే ఇది కూడా ఆ లాస్ట్ నుంచి ఈ లాస్ట్ వరకు కూడా యూ డ్రాప్ వస్తుందంట, వీటి వరకు యూ డ్రాప్ వస్తుందంట. ఎందుకంటే పైన కనిపిస్తుంది కదా మీకు ఆ రోడ్డు, ఆ రోడ్డు ఈ రోడ్డు రెండు కలుపుతారంట. పైన ఓపెన్ చేసేస్తారంట రోడ్డు అంతా, అవతలకి యువతలకి పోయేదానికి వన్ వే మాదిరిగా ఆ రోడ్డు కూడా కంప్లీట్గా ఇదంతా కలిపేస్తారంట, పైన అంతా మట్టి అంతా పూర్తి చేస్తారంట. చూద్దాం వర్క్ ఎలా జరుగుతుంది అనేది మీరు కూడా క్లియర్గా తెలుసుకోవచ్చు. మన వీడియోలు మన ఛానల్ ఫాలో అవుతానండి, మీకు 3 రోజులకొకసారి 4 రోజులకొకసారి అప్డేట్ అయితే వస్తుంటుంది మన ఛానల్లో. చూడొచ్చు పైన అంతా కడ్డీలు వర్క్ అయితే క్లియర్గా అయిపోయింది. లోపల ఏమన్నా రోడ్డు వేసినారా, ఆ పక్క ఏమన్నా రాఫ్ కాంక్రీట్ రోడ్డు వేసినట్లు కనిపించలేదు. కాంక్రీట్ వేసేది ఒకటే లేటు, చూడొచ్చు మీరు వర్క్ జరుగుతుంది అవతల ఇతర. ఈ లోపల అయితే ప్యాచ్ వర్క్లు అయితే చేస్తున్నారు, చూడొచ్చు. ఈ అండర్ పాస్ లోపల అయితే ప్యాచ్ వర్క్ అయితే జరుగుతుంది. నాకు తెలిసి రేపు మొన్న అడగని స్లాబ్ వేయచ్చు, కాంక్రీట్ వేయచ్చు స్లాబ్ పైన. అటు సైడ్ వచ్చి మొత్తం రోడ్డు అంతా క్లీన్ చేస్తున్నారు, వాటర్ కూడా చల్లుతున్నారు, ప్యాచ్లు చేసేసి ఇట్లా ప్యాచ్లు అన్నీ చేసేసి వాటర్ కూడా చల్లుతున్నారు. చూడొచ్చు చూడొచ్చు మొత్తం ప్యాచ్లు అన్నీ చేసేస్తున్నారు, నీళ్ళు కూడా చల్లుతున్నారు. ఈ వర్క్ కూడా అయిపోయినట్లుంది, పైప్ లైన్ వర్క్ టోటల్గా అయిపోయినట్లుంది, చూడొచ్చు మీరు కూడా. అలాగే అక్కడ చూస్తున్నారు కదా ఆ రోడ్డు కూడా మొత్తం క్లియర్గా చేసేస్తున్నారు, అంతా నీట్గా చేసేస్తున్నారు. ఇక్కడైతే రాఫ్ కాంక్రీట్ కూడా వేసినారు. ఇంట్లో చిన్న బిస్కెట్లు పెట్టినారు ఆ స్లాబ్ కింద కనుకుంటా. అలాగే చాంబర్ గుంత కూడా ఇక్కడ కంప్లీట్గా అయిపోయింది, ఇంకా పైన ఉంది కొద్దిగా, అంటే పై వరకు వస్తుంది అనుకుంటా నాకు తెలిసి. చాంబర్ గుంత నాకు తెలిసి పై వరకు రావచ్చు, ఎందుకంటే పైన మూత వేస్తారు కాబట్టి. చూడొచ్చు అటు సైడ్ కూడా అంతా క్లీన్ చేస్తున్నారు రోడ్డు అంతా. ఇది వచ్చి చాంబర్ వర్క్ కంప్లీట్ అయిపోయింది, ఇప్పటికైతే కంప్లీట్ అయిపోయింది కొద్దిగా. ఇంకా పైకి ఉంది, ఇంకా పైకి వేయాలి. సో మీరు ఈ బ్రిడ్జ్ గురించి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. కనీసం వారానికి ఒక వీడియో అన్న వస్తుంటుంది మన ఛానల్లో. చాలామంది తాడిపత్రి రోడ్డు అప్డేట్ ఇవ్వమని చెప్తున్నారు, అప్డేట్ ఇస్తాం కానీ అప్డేట్ ఇవ్వమని చెప్పి చాలామంది కామెంట్ చేస్తున్నారు. కామెంట్ చేస్తారు కానీ చూడరు. మళ్ళీ ఈ అండర్ పాస్ అయితే బాగా చూస్తున్నారు, ఎందుకంటే ఇప్పుడు ఇదే కాబట్టి ఇది ఓపెన్ అయితే ఇంకా ట్రాఫిక్ కష్టాలు చాలా తీరుతాయి. అందుకు ఇదే ఓపెన్, ఇది దీని మీదే ఫోకస్ అంతా జనాలు. అలానే పైన కూడా ఏం వర్క్ జరుగుతుందో చూసుకున్నాం.
ఇది కూడా పైన సిసి రోడ్డు వస్తుందంట. ఈ రోడ్డు అనేది స్ట్రైట్, ఇట్లే ఫస్ట్ రోడ్లే కలుపుతారంట. చూద్దాం కలుపుతారా లేదనేది మీరు కూడా కింద కామెంట్ చేయండి, ఎవరికైనా తెలిసింది. నాకైతే తెలిసింది కలుపుతారంట ఇది కూడా అవతలకి ఇవతలకి. అలానే కాల వర్క్ అయితే ఎప్పటి నుంచో పెండింగ్ అట్లే ఉంది ఇది. పాపం దీనివల్ల చాలా సమస్యలు వచ్చింది ఇంతకుముందు, నాకు తెలిసి ఇంకా సమస్య ఉండకపోవచ్చు. చూడొచ్చు రైల్వే ట్రాక్ పైన అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది వర్క్, ఏం పెండింగ్ అనేది లేదు, టోటల్గా కంప్లీట్ అయిపోయింది. రైళ్ళు కూడా వస్తున్నాయి పోతున్నాయి, అవతల పక్క ఇవతల పక్క రెండు పక్కల రైళ్ళు వస్తున్నాయి పోతున్నాయి. చూడొచ్చు ఈ సైడ్ కూడా క్లియర్ అయిపోయింది. అక్కడ రైల్వే ట్రాక్ వాళ్ళు వచ్చి ఏదో పని చేస్తున్నారు, వైరింగ్స్ అన్నీ సెట్ చేస్తున్నారు, వైరింగ్లు అన్నీ ఊడిపోయింది కదా అవన్నీ సెట్ చేస్తున్నారు. దాదాపు ఒక అడుగు పైన వస్తుంది స్లాబ్ ఇది. చాలామంది రైలు వస్తేనే ఇది ఊగుతుందేమో పడిపోతుందని చాలామంది డౌట్ ఉంది. చూడండి ఎంత హైట్ ఉంది అది. ఇప్పుడు కడ్డీలో ఒక అడుగు ఉందంటే కాంక్రీట్ ఎంత వస్తుంది, ఒకటిన్నర అడుగు వస్తుంది. ఈ కాంక్రీట్ వేసి నుంచి ఒకటిన్నర అడుగు వస్తుంది. అలానే ఎప్పటికప్పటికీ ఈ బ్రిడ్జ్ అప్డేట్ తీసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. అలాగే ఇప్పుడు ఆ బైక్ పోతాం కదా, ఆ బైక్ దగ్గర కూడా ఇదంతా మూసేస్తారంట, టోటల్ మూసేస్తారంట. ఇదంతా ఈ యూడ్రప్ అనేది లాస్ట్ వరకు అక్కడ కనిపిస్తుంది ఆ సైడ్ వాల్ వరకు వేసేస్తారంట. వేసేసి యూడ్రప్ మొత్తం లాస్ట్ వరకు వెళ్ళిపోతుందంట. ఇది చూద్దాం అన్నారు నాతోను. మీకు ఎవరికైనా తెలిసింటే కింద కామెంట్ చేయండి, ఎందుకంటే ఎవరైనా బిజీ వర్క్ చేసే వాళ్ళు కూడా మన వీడియో చూస్తుంటారు కాబట్టి. అందుకే అనుకుంటే ఇది కొద్దిగా పెండింగ్ పెట్టినారు, మరి ఎట్లా చేస్తారు ఇంకతో. అంటే డైరెక్ట్ స్లాబ్ వేసేయచ్చు ఆ యూడ్రప్ కాకుండా, ఎందుకంటే రేపు పొద్దున ఆ ట్రాక్ అనేది ఎక్స్చేంజ్ అయినా కూడా ఇక్కడ కనిపిస్తుంది కదా ట్రాక్ అనేది, రైల్వే ట్రాక్ ఎక్స్చేంజ్ అయినా కూడా అది స్ట్రాంగ్ ఉంటుంది కొద్దిగా ఎక్కువ, అది మందం వేస్తారు కాబట్టి ఒకటిన్నర అడుగు పైన వేస్తారు. ఇది ఎందుకు మామూలు బండ్లు తిరుగుతాయి కాబట్టి, అంటే పెద్ద పెద్ద లారీలు ఏం రావు పైన, ఇది మూసేసినా కూడా పెద్ద పెద్ద లారీలు అయితే రావు, అంతా చిన్న చిన్న వస్తాయి కాబట్టి స్లాబ్ వేసేస్తారు. అంటే టూ వీలర్లు కార్లు మాత్రం వస్తాయి కాబట్టి స్లాబ్ వేస్తారు నా దేశం. మళ్ళీ అది వస్తుంది వన్ వే వస్తుంది, మధ్యలో ఆటో వరకు వస్తుంది. మధ్యలో ఫిల్లర్ కనిపిస్తుంది కదా, ఆ ఫిల్లర్ కూడా మధ్యలో ఆటో వరకు వన్ వే వస్తుందంట. చూద్దాం ఆ లోపల కూడా వన్ వే పెడతారంటున్నారు. సో మీకు ఎవరైనా తెలిసింటే కింద కామెంట్ చేయండి, పెడతారా లేదని నేను కూడా తెలుసుకుంటా. సో ఇదండి ఈరోజుకి వీడియో. నెక్స్ట్ మళ్ళీ 3 రోజులు 4 రోజుల తర్వాత ఒక అప్డేట్ ఇస్తాను. థ్యాంక్ యూ. ఈరోజు అలాగే శివాజీ గారు వచ్చిండేది వీడియో మన ఛానల్లో ఉంది, చూడండి బాగుంది వీడియో. శివాజీ గారు వచ్చారు అనంతపురానికి.